టీటెన్ ప్రేక్షకులకు స్వాగతం. మనతో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాబ్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో తమిళనాడులో ఒక పేద దళిత రైతులకు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ సమన్స్ ఇష్యూ చేసిందట. అసలు ఏంటో ఆ కథ, ఏంటో ఆ వ్యవహారం, ఒక పేద దళిత రైతుకి ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ సమన్లు, అంత ఆర్థిక నేరం వాళ్ళు ఏం చేశారు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ తమిళనాడులో దళిత రైతులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు గందరగోళం జరుగుతుంది, అసలు ఏంటి సార్ దాని గురించి? తమిళనాడులో ఇద్దరు దళిత పేద రైతులు, వాళ్ళ పేరు వచ్చేసి ఎస్ కన్నయాన్, ఎస్ కృష్ణన్. వీళ్ళిద్దరు, ఒక అతను 67 సంవత్సరాల వయసు, ఒకరిది 72 సంవత్సరాల వయసు. అంటే వీళ్ళు వృద్ధులు, ఒక మాటలో చెప్పాలంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి పేద దళిత రైతులు. వీళ్ళు ఎంతో కొంత భూమిని సేద్యం చేసుకుంటూ బతుకుతున్నటువంటి వాళ్ళ నోటికాడి బుక్కను లాగేసేటువంటి పనిని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు వాళ్ళ మొత్తం భూమిని లాక్కునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని వీళ్ళు ప్రతిఘటించారు, ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నప్పుడు న్యాయసమ్మతమైనటువంటి పోరాటంలో ప్రతిఘటించేటువంటి పద్ధతులలో దళిత రైతులు తమ భూమి మీద గత కొంతకాలంగా సేద్యం చేసుకొని పంట తీసుకొని బతుకుతున్నటువంటి ఆ దళిత రైతులు భూమిని అప్పనంగా, ఆ భూమిని కబ్జా చేయడం కోసం బీజేపీ నేత పాల్పడితే దానికి ఎదురు తిరిగారనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈడీ తోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆ బీజేపీ నాయకుడు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సాధారణ దళిత రైతుల మీద కూడా ఈడీని ఉపయోగించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి తమిళనాడులో నెలకొని ఉంది. అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లా, అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఆర్థిక నేరాలని దర్యాప్తు చేసే సంస్థ, ఒక సంస్థ కానీ లేకపోతే వేరే వ్యక్తులు కానీ ఆర్థికపరమైన నేరాలు, విదేశీ మార్గం కావచ్చు, స్వదేశీలో కావచ్చు, ఏదైనా ఆర్థికమైన తీవ్రమైన నేరాలు చేస్తే ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ వస్తుంది రంగంలోకి. అదే అసలు ఈ దళిత రైతులు ఆర్థిక నేరాలుగానే పాల్పడ్డారా ఏంటి అసలు అర్థం కాలే? జనరల్గా ఈడీ పాత్ర అనేటువంటిది ఆర్థిక నేరాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద ఉపయోగించాల్సినటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. చాలామంది భారతదేశంలో పన్ను ఎగవేతదారులు, పన్ను ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా పారిపోయినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఖజానాను దోచుకొని పారిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో. ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేటువంటిది తన పాత్రని కేవలం ప్రతిపక్షాల మీద, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఉపయోగించేటువంటి ఒక సాధనంగా దాన్ని వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కక్ష సాధింపు చర్యలకు కేంద్ర బిందువుగా ఈడీ మారింది. రాజకీయ విధానాలతోటి ప్రతిఘటించేటువంటి ఒక ఆ చైతన్యం కానీ, ఆ చిత్తశుద్ధి కానీ బీజేపీ దగ్గర లేనప్పుడు రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ అనేటువంటి ఒక స్వతంత్ర సంస్థని తమ జేబు సంస్థగా మార్చుకొని ఎదురుకున్నటువంటి ప్రతిపక్షాల మీద, బీజేపీకి ఎదురు తిరిగినటువంటి వాళ్ళ మీద, బీజేపీని ప్రశ్నించిన వాళ్ళ మీద ఉపయోగించేటువంటి ఒక సాధనంగా వాళ్ళు మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకే మీరు చూడండి, ఈడీ ఇప్పటి వరకు ఎవరి మీద ఈడీ దాడులు జరిగినాయి అనేది లెక్కలు తీయండి, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో కానీ. ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్రంలో గుడిసె వివేక్ వెంకటస్వామి మీద ఈడీ దాడి జరిగింది. ఆయన బీజేపీలో ఉన్నంతకాలం ఈడీ తన జోలికి వెళ్ళలేదు. ఎప్పుడైతే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడో ఇమ్మీడియట్లీ ఈడీ వచ్చేసింది. అందుకని ఈడీ యొక్క పాత్రను మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక స్వతంత్ర సంస్థలన్నిటిని కూడా వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి జేబు సంస్థలుగా మార్చుకొని నీకు అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వేసేటువంటి ఈ దీనిని సాధారణమైనటువంటి దళితులు, పేద రైతులు, రెక్కల కష్టం మీద బతుకుతున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు ఉపయోగించారంటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు వాళ్ళ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి కావటం వల్ల తమ పార్టీ నాయకుడిని కాపాడుకోవడానికి దళిత రైతు మీదకి కూడా ఆర్థిక నేరము అనేటువంటిది ఇక్కడ లేదు, కానీ దీని మీద కూడా ఎందుకు చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ భూమి లాక్కోవాలనుకున్నాడు కాబట్టి ఆ దళిత రైతులకు ఈడీ సమన్స్ పంపించడం అనేటువంటిది జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటిది. 75 ఏళ్ల రాజ్యాంగ చరిత్రలో మొట్టమొదటిసారి
ఈరోజు దళితులకి ఈడీ నోటీస్ రావటం, దళిత రైతులకి ఈడీ నోటీస్ రావటం అంటే సమన్లు ఇష్యూ చేయటం అని చెప్పేసి అంటే మన సమాజం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఇది బీజేపీ నిర్వాహకం దీని వెనకాల కనపడుతుంది. బీజేపీ ఎవరి తరఫున నిలబడుతుందని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే ల్యాండ్ గ్రాపింగ్కు పాల్పడేటువంటి వాళ్ళ మీద పేద దళిత రైతుల భూములు కబ్జా చేసుకున్న వాళ్ళను రక్షించడం కోసం ఇప్పుడు దీంట్లో కూడా కనబడింది. ఒక ఐఎన్ఎస్ ఆఫీసర్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ రైతులకు పక్ష నిలబడ్డాడని, తనకి ఆయన కూడా ఒక రిజర్వ్ రిటైర్మెంట్ ఒక 2 రోజుల ముందు అంటే జనవరి 31 రిటైర్ కావాలా, 29 ఆయన్ని సస్పెండ్ చేశారు కూడా. అసలు ఏంటి ఆయన ఎందుకు లేని వాళ్ళు? ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా జిఎస్టీ తమిళనాడుకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ గా ఆయన పనిచేస్తున్నాడు ఆ రాష్ట్రంలో. ఒక ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారి. ఆయన దళిత అధికారి. ఈ దళిత అధికారి ఈ ఈడీ సమన్స్ ఇష్యూ చేసి అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ పేద రైతులకు ఉన్నటువంటి, దళిత రైతులకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక మానవీయతను ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. ఇది తప్పు. ఈడీ సమన్స్ ఇష్యూ చేయటం పేద రైతుల మీద కాదు, ఆర్థిక నేరగాళ్ల మీద చేయాల్సినటువంటి ఈడీ దాడులు దళిత పేద రైతుల మీద చేశారు. ఇది అన్యాయం, ఇది తప్పు అనేటువంటి పద్ధతులలో తన మానవీయతను ప్రదర్శించుకోవడానికి భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి ఒక గిరిజన తల్లిగా ఉంది కదా, మానవీయ కోణంలో ఆలోచిస్తుంది కదా, ఓ దళితులు పేద రైతుల పట్ల ఉంటది కదా అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఆయన మొత్తం తమిళనాడులో దళిత రైతులకు జరిగినటువంటి బీజేపీ నాయకుడు దళిత రైతుల మీద చేసినటువంటి ఆధిపత్యం జులుం ఏదైతుందో దాని మీద ఒక ఉత్తరం రాశాడు. ఆయన జనవరి 2వ తేదీన ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసిన తర్వాత ఏమని ఉత్తరం రాశాడు? ఈడీ అనేటువంటిది చేయాల్సిన పనేంది, ఇది ఎందుకు చేసింది? ప్రత్యేకించి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి అయిన తర్వాత, కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆమె చెప్పు చేతుల్లో ఆమె ఏది చెప్తే అది ఒక సాధనంగా మార్చేసుకున్నది. ఆమె నిర్మలా సీతారామన్ గారు ఈడీని తమ ఒక జేబు సంస్థగా మార్చుకున్నది. కానీ ఇట్లాంటి దళిత పేద రైతుల మీద ఈడీ సమన్స్ వినియోగించడం కంటే ఆమె జేబు సంస్థగా మార్చుకొని ఆధిపత్యానికి ఈడీకి ఈ దౌర్జన్యానికి కారణమైనటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ని తప్పించండి, తొలగించండి అని చెప్పేసి రాష్ట్రపతికి లేఖ పంపింది. ఈ వార్త కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి, ఈ లెటరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కంటగింపుగా మారింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 31వ తేదీన రిటైర్డ్ కావాల్సినటువంటి, రిటైర్డ్కు దగ్గర 2 డేస్ 2 రోజుల ముందు ఎంత కక్ష సాధింపు! ఒకవైపు దళిత పేద రైతుల మీద కక్ష సాధింపుకు పాల్పడ్డారు, ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది సరైంది కాదు అని చెప్పే చెప్పినందుకు గాను డైరెక్ట్ సస్పెండ్ 2 రోజులకు ముందు, జనవరి 31వ తేదీ జనవరి 29వ తేదీకి. ఎంత డిఫరెన్స్ అండి 2 రోజులు! 2 రోజుల ముందు ఒక అత్యున్నత అధికారి, ఐఆర్ఎస్ అధికారిని, దళిత అధికారి పైన ఇంత కక్ష సాధింపుకు బీజేపీ ప్రభుత్వం పాల్పడింది, ఆయన సస్పెండ్ చేసింది అని చెప్పేసి అంటే ఒక అత్యున్నత అధికారికే ఈ గతి పట్టిన తర్వాత ఇంకా పేదలు దళితుల మీద ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడుతున్నది బీజేపీ అనేటువంటిది ఈ ఘటనే మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. అందుకని దళిత ఐఆర్ఎస్ అధికారికి సెల్యూట్ చెప్పాలి. మొత్తం దేశమంతా అమానవీయ కోణాన్ని తీవ్రంగా ఖండించిండు, దాంట్లో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించిండు, అన్యాయాన్ని ప్రశ్నించినందుకే అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన దాని నుంచి కూడా తను చెప్పిండు, తన మాటల్లో చెప్పిండు, నేను ఈరోజు 2 రోజుల ముందు సస్పెండ్కు గురైతే కావచ్చు, కానీ తమిళనాడులో జరిగినటువంటి మొత్తం సామాజిక మాధ్యమాల్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏదైతే ఉందో, ఈడీ చేసినటువంటి నిర్వాహకం, బీజేపీ నాయకుడి యొక్క ప్రోద్బలం, ఆ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి, ఇంత సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఆ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగినప్పుడు నా దృష్టికి కూడా వచ్చింది ఇది అమానవీయమైనటువంటి చర్య, ఇది దుర్మార్గమైనటువంటి చర్య, ఇది దారుణమైనటువంటి చర్య అని చెప్పేసి నేను ప్రశ్నించినందుకు నాకు ఇది వచ్చినా కానీ నేను అట్టడుగు వర్గాల తరఫున నిలబడ్డాది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఐఆర్ఎస్ ఆఫీసు ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆయన పేరు బాలమురుగన్ గారు, దళిత ఐఏఎస్ అధికారి, ఐఆర్ఎస్ అధికారి పేరు బాలమురుగన్ గారు ఈ పాత్ర నిర్వహించాడు. అందుకని ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యం పట్ల దేశంలో ఉన్నటువంటి మానవీయతను ప్రదర్శించదలుచుకున్న ఎవరైనా, అన్యాయాన్ని ఎదిరించదలుచుకున్న ఎవరైనా, ఆత్మగౌరవం తరపున నిలబడే ఎవరైనా కానీ బాలమురుగన్కు సెల్యూట్ చెప్పాల్సిందే అనేటువంటిది చెప్పాలి. అంటే దీంతో మీరు మనం ఒక అవగాహన రావచ్చు అనమాట, ఇది ఈడీ అనేది ఒక బీజేపీకి ఒక ఉపాంగంగా మారిందని భావించవచ్చు అంటారా? 100%. ఇప్పుడు ఈడీ అనేటువంటిది స్వతంత్ర సంస్థలండి, ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు. ఈ స్వతంత్ర సంస్థలన్నిటిని కూడా బీజేపీ తమ జేబు సంస్థలుగా, ఉపాంగంగా, తమ ప్రజాసంఘాల్లో ఒక ప్రజాసంఘంగా చేర్చుకుంది.
బీజేపీ దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది, దాన్ని లీడ్ చేస్తున్నటువంటి సంస్థలు బజరంగ దళ్ విహెచ్పి ఇట్లాంటి ఎలాంటి సంస్థ అవుతుందో, ఈడీ కానీ ఇవన్నీ కూడా తమ మరో ప్రజాసంఘంగా మారి ఇవాళ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాడులు ఆర్థిక నేరగాళ్ళ మీద చేస్తే ఈడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఈడీ ఎక్కడ రిమోట్ ఉంది, ఈడీ రిమోట్ ఎక్కడ ఉంటుంది? బీజేపీ చేతుల్లో ఉంటుంది. అది ఇప్పుడు హేమంత్ సోరేన్ నిన్న అరెస్ట్ కూడా అయిపోయాడు. ఆయన ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఇంకా మందిని కూడా రేపు మనం అక్కడ మా ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ని చేయకపోతారు అనేటువంటిది మనం ఏమి ఆశించలేము, చెప్పలేము. ఎవరు ప్రశ్నిస్తారు వాళ్ళ మీద అటాక్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఆ రూపంలో మీరు చెప్పినట్టు ఉపాంగంగమే 100% 1000% కూడా ఉపాంగంగా ప్రజాసంఘంగా ఈడీ మారింది. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, దేశ పౌరులందరూ తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య. ఆ దళిత రైతులు ఎవరైతే ఉన్నారో తమిళనాడు రైతులకు, కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము, మిగతా దళిత సమాజమే కాదు మొత్తం భారత సమాజం అండగా నిలబడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన స్టూడియోకి వచ్చే స్కైలాబ్ గారు, ఏదైతే ఈడీ ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీజేపీకి అలాగే ఆర్థిక మంత్రికి కానీ మోడీకి కానీ ఒక ఉపాంగం ఎలా మారిందో వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.